సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల గేటు ఎదుట ఉదయం నుంచి సుమారు 100 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పడిగాపులు కాయటం చర్చనీయాంశంగా మారింది. పాఠశాలలో వదిలి వెళ్తామని ఉదయం 10 గంటలకు పిల్లల్ని తోలుకొని పాఠశాలకు వచ్చామని తల్లిదండ్రులు తెలిపారు. తిరగబండ పిల్లలకి ఎండ కొడుతుందని వెనక ముందు ఆడినాం. జర మేము వచ్చి చాలా సేపు అయ్యే పిల్లలందరూ చిన్న పిల్లలే పట్టుకొని వచ్చినాము. జర దయచేసి తీసుకోమన్నా మేడం బయటకు వస్తలేదు సార్. మరి ఎందుకు ఎంతసేపు ఇంతమంది పిల్లలు ఉన్నారు? మరి మేము ఎండలో పిల్లలు చిన్న పిల్లలు పట్టుకొని వచ్చినాం. దిక్కు లేకుంటుంటుమి, నీళ్లు లేకపోయా, నీడ లేకపోయా. మరి ఆ పేడ నీడున్నది గేట్ లోపలికి రానిచ్చైనా కూర్చున్న పెట్టుకున్నాం. మేము పొద్దున కూర్చుంటాం కదా. ఏమస్తావమ్మాచ్చారు నువ్వు? మాట్లాడదు. ఏ ఊరు మీది? హైదరాబాద్ లో.